విశాఖలో పేద ప్రజలు మధ్య మధ్య తరగతి ఉద్యోగులకు అన్ని సామాజిక వర్గాలు చల్లంగా ఉండాలన్నటువంటిదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానం విశాఖలో గద్దలు రాబందుల్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించకూడదు తరిమి కొట్టాలన్నటువంటిదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమతం నేను ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు ఈ యొక్క ఈ యొక్క నాయుడు ఒక రాబందు వీళ్ళని తరిమి కొట్టండి అని అనేదానికి నేను ఇవన్నీ చెప్తా ఉన్నా రాబందుల్ని తరి తరిమి కబ్జా లేని విశాఖగా మనం మారుస్తామని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం గద్దలు లేనటువంటి గద్దలు కాకుండా పేదలకు భూములు ఇస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు ఏం చేశాడనేది ఒక్కసారి గతంలో ప్రభుత్వంలో మీరు చూసుకోండి ఇండస్ట్రీ పేరు మీదనో లేకుండా ఉంటే ఇంకొక మరో పేరు మీదనో లేకుండా ఉంటే ఇంకొక హౌసింగ్ పేరుతోనో తన వాళ్లకి భూములన్నీ కట్టబెట్టేటటువంటి ప్రయత్నం భూదందాలు ఆక్రమణలు దొంగతనంగా రాయించుకోవడం ఇవంతా కూడా చంద్రబాబు నాయుడు హయాంలోనే జరిగింది కాబట్టే టీడీపీని తెలుగు దొంగల పార్టీ అన్నారు ఏబిసిడి అని మొన్న ఏదో చంద్రబాబు ఏదో చెప్పాడు చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు బ్యాచ్ అంతా ఈ ఏబిసిడి అని అని అంటే చంద్రబాబు నాయుడు డిక్షనరీ ప్రకారం అది ఆయనకే అప్లై చేయాల అది మాకు అప్లై కాదు ఏబిసిడి అంటే ఆల్ బేవర్స్ చీటర్స్ అండ్ డెకాయిట్స్ పార్టీ ఇది ఏబిసిడి పార్టీ టీడీపీ పార్టీ మరొకసారి చెప్తే చెప్పే నేను చెప్పాలా ఆల్ బేవర్స్ అండ్ చీటర్స్ డెకాయిట్స్ పార్టీ తెలుగుదేశం పార్టీ దాని కథ అంతటితో ముగిసిపోయింది ఈ యొక్క పురపాలక సంఘ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్క కార్పొరేషన్ కూడా రాదు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కూడా మాకు నై ఎనభై ఐదు తొంభై శాతం మాకే వస్తాయి దీంతో తెలుగుదేశం చాప్టర్ పూర్తయిపోయింది అన్నటువంటి విషయం చాలా స్పష్టప స్పష్టంగా తెలుస్తూ ఉంది చంద్రబాబుకు సినిమా చంద్రబాబు సినిమాకు ప్రజలు ఈ స్థానిక సంస్థల ఎన్నికలతో తీర్పుతో ముగింపు అన్నటువంటి విషయం స్పష్టంగా ఇక విశాఖపట్నాన్ని ఒక సుందరమైనటువంటి నగరంగా కబ్జాలు లేని నగరంగా ఇది పేదలకు పే పేదలకు ప్రతి ఒక్కరికి మంచి ఇళ్ళు కట్టుకుని చాలా సంతోషంగా ఉండే రకంగా ఈ యొక్క నగరాన్ని తీర్చిదిద్దుతామనని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం ఇంచుమించుగా ఒకటి పాయింట్ తొమ్మిది అంటే లక్ష తొంభై వేల ఇళ్ల స్థలాలని ఒక విశాఖపట్నంలోనే మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వబోతా ఉన్నారు మనం జనరల్గా అన్ని వర్గాలకి కులాలకి మతాలకి సంబంధం లేకుండా అన్ని వర్గాలకి అన్ని మతాలకి లబ్ధి చేకూర్చేటటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కొంతమందికే మేలు జరిగేటట్టు చేస్తే ఆ వ్యక్తిని ఏమంటారు లేకుంటే ఆ గ్రూప్ ఆఫ్ వ్యక్తులని ఏమంటారు అది ఒక ముఠా అంటారు చంద్రబాబు నాయుడు గతంలో అదే చేశాడు అందుకే ఒక ముఠా నాయకుడు అయిపోయినాడు చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి బాబు దోపిడి ముఠ ఈ యొక్క ముఠ బాబు దోపిడి ముఠ విశాఖపట్నాన్ని అలాగే చిలిమి చిద్రం చేసింది జగన్ గారి అంత అందరి విశాఖ ఆయన జగన్ గారి దృష్టిలో విశాఖ ఒక ప్రశాంతమైన వాతావరణంతో అందమైన నగరంగా తీర్చిదిద్దాలన్నటువంటిది జగన్ గారి ఆకాంక్ష ఆయనకి ఇప్పుడు విశాఖ మంచి జరుగుతుంటే చంద్రబాబు నాయుడికి మనసొప్పదు కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం చేస్తాం విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా తీసుకొస్తామంటే అని ముఖ్యమంత్రి గారు కానీ ప్రకటిస్తే చంద్రబాబు నాయుడికి ఎంత సుతరాము ఇష్టం లేదు ఎందుకంటే ఉత్తరాంధ్రకు న్యాయం చేయడం అన్నటువంటిది చంద్రబాబుకి ఇష్టం లేనటువంటి చర్య కార్యం ఆ దుర్మార్గుడు ఈ దుర్మార్గుడు ఆయన పుత్రరత్నం విశాఖలో ఏ ముఖం పట్టుకుని ఈరోజు అడుగు పెడతా ఉన్నారు ఈరోజు వాళ్ళిద్దరూ కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా విశాఖపట్నంకి వస్తున్నారు ఒక పక్క విశాఖపట్నాన్ని రాజధాని చేయడానికి వీల్లేదనని ఇక్కడ ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి భూములన్నింటినీ దుర్మార్గంగా దోచుకొని తన వాళ్ళకు కట్టబెట్టి ఈరోజు ప్రభుత్వం ఆ భూములన్నింటినీ వెనక్కి తీసుకుంటుంటే ఇక్కడికి రాజధాని ఇక్కడికి రావడానికి లేదు అమరావతిలోనే పెట్టాలి అన్నటువంటి ఈ దుర్మార్గుడు ఈ దుర్మార్గపు చంద్రబాబు నాయుడు కొడుకు ఇద్దరు కూడా విశాఖలో ఎలా అడుగు పెడుతున్నారు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క ఉత్తరాంధ్ర ద్రోహుల్ని అడుగు అడుగు పెట్టనివ్వకూడదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా పదమూడు జిల్లాల నాయకులు ప్రజలు మొత్తం అందరూ కూడా ఈ యొక్క మూడు రాజధానులు అంటే విశాఖపట్నం పరిపాలనా రాజధాని లెజిస్లేటివ్ క్యాపిటల్ జ్యుడిషియర్ క్యాపిటల్ అన్నిటిని కూడా స్వాగతిస్తూ ఉన్నారు కొంత లేట్ కావచ్చు కానీ తప్పకుండా ఇక్కడికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నటువంటిది విశాఖపట్నానికి వచ్చి తీరుతుంది ఏదో తాత్కాలికంగా కొన్ని స్టేలు వచ్చుండొచ్చు కానీ ఇక్కడికి రావడం అన్నటువంటిది తజ్యం అని మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఇటువంటి ఈ యొక్క తండ్రి కొడుకులు మోసగాళ్ళని ఆ మో ఆ యొక్క మోసగాడు చంద్రబాబుని అనేటటువంటి వ్యక్తి ఒక మోసగాడు ఆ మోసగాడు కొడుకుని కూడా ఉత్తరాంధ్రలో కాలు పెట్టనివ్వద్దు అని అని నేను ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నా ఈ యొక్క మా యొక్క ఉద్దేశం విశాఖపట్నాన్ని రాబందులుగా రాబందులు లేని ఒక కబ్జాలు లేనటువంటి విశాఖగా మార్పు చేయాలి అన్నటువంటి ఒక ముఖ్య మంచి ఉద్దేశంతో మన చంద్ర మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్ర మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు గద్దలకు కాకుండా పేదలకు భూములు ఇస్తా ఉన్నాం రెండు వేల పద్దెనిమిది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మధ్య భూ కబ్జా చేసినటువంటి గద్దలు ఎవరో మీ అందరికీ కూడా తెలుసు ఇండస్ట్రీ పేరు మీదనో ఇంకొక పేరు మీదనో ఇంకొక పేరు మీదనో భూ ఆక్రమణలు దండ దందాలు దొంగతనాలు రాయించుకోవడం మన ఇంత చంద్రబాబు నాయుడు చేసినటువంటి పని కాబట్టి టీడీపీ తెలుగు దొంగల పార్టీగా మేము పరిగణిస్తూ ఉన్నాం రాబోయే ఎన్నికల్లో జీవీఎంసీ ఎన్నికల్లో ఒక్క జీవీఎంసీ కాదు అన్ని కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతూ ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఇది ముగింపు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను